370 కోట్లు నేరుగా కార్పొరేషన్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిజైన్ టెక్ అనే కంపెనీకి పోతే దాని నుంచి 241 కోట్లు షెల్ కంపెనీల ద్వారా అంటే వాటికి తలాతొక ఏమీ లేదు యాక్టివిటీ లేని కంపెనీల ద్వారా నేరుగా క్యాష్గా మార్చి బయటికి పోయినట్టు ఫేక్ ఇన్వాయిస్లన్నీ ఉన్నాయని అప్పట్లో 2018లో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే జిఎస్టీకి సంబంధించిన అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ పూణే వాళ్ళు దాన్ని అనర్త్ చేసి ఇది అయ్యా మీ డబ్బులు ఇక్కడ నుంచి 240 కోట్లు బయటకు పోయినాయి అవి సహజంగానే ఫేక్ ఇన్వాయిస్లు కాబట్టి మీరు ఏ సరుకు అయితే ఎక్స్పెక్ట్ చేసి ఆ డబ్బులు ఇచ్చినారో మరి అవి వచ్చినాయో లేదో చూసుకోండి అని ఒక అలారం బెల్ మోగించి ఇక్కడికి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు తర్వాత ఏం జరిగిందో అది నేను మళ్ళీ చెప్తా ఇది చెప్పిన తర్వాత ఆ డబ్బులు క్యాష్ రూపంలో వచ్చి బయటికి ఎక్కడికి పోయాయి అని తెలుసుకునే అదొక మిస్సింగ్ లింక్ ఏదైతే ఉందో అది మొన్న ఆగస్టులో